అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నౌ వీ టాక్ అబౌట్ సమ్ నెగటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ఇమోషన్స్ అండ్ హౌ టు ఓవర్కమ్ దెమ్. మన దైనందిన జీవితంలో రకరకాలుగా నెగటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటాయి, ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. మరి వాటిని మనము ఓవర్కమ్ కావాలి, మనం ముందుకు సాగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి చిన్న చిన్న విషయాలకే విసుగు రావచ్చు, కోపం రావచ్చు. ప్రతిరోజు కూడా ఇట్లాంటి ఇమోషన్స్ని మనము ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ నెగటివ్ ఇమోషన్స్ తోటి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ముందుకు సాగలేము, నలుగురిలో పేరు తెచ్చుకోలేము, నలుగురు కూడా మనని దూరం పెట్టాలని చూస్తారు, మనకి చాలా లాస్ జరుగుతుంది. మరి అట్లాంటి లాస్ జరగకుండా మనము ముందుకు హ్యాపీగా వెళ్ళాలి అంటే ఈ నెగటివ్ ఫీలింగ్స్ నుంచి ముందు బయటపడాలి. అఫ్కోర్స్ చాలా చిన్న చిన్నవి రోజు ఫేస్ చేస్తాము, కానీ వాటి నుంచి మనం బయటపడకపోతే మనం జీవితంలో ముందుకు సాగలేము, మెయిన్గా హ్యాపీనెస్ అనేది కోల్పోతాము. మరి అంతటి ఆనందాన్ని కోల్పోవడం అనేది మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుంది. కాబట్టి ఈ నెగటివ్ ఫీలింగ్స్ని కానీ ఇమోషన్స్ని కానీ దూరం పెట్టేసేయచ్చు. చాలా సింపుల్ వేస్లో మనము దూరం పెట్టచ్చు. ఫస్ట్ నెగటివ్ ఇమోషన్ ఆర్ నెగటివ్ ఫీలింగ్ అనుకుంటే మనకి ఏం గుర్తొస్తుంది? కోపము, బాధ. చాలా సాధారణంగా వస్తుంటాయి. ఇంట్లో రకరకాల పని ఒత్తిడి వలన కానీ, ఇతరులు ఏదైనా చిన్న మాట అన్నప్పుడు కానీ, సెన్సిటివ్ మైండ్, సెన్సిటివ్ మెంటాలిటీ కనుక ఉంటే తొందరగా బాధపడడం జరుగుతుంది. మరి ఈ కోపాన్ని, బాధని అధిగమించాలంటే మెయిన్గా మనము ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్షన్ కలిగినప్పుడు మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఆ ఎగ్జర్షన్ తోటి మనం ఒక రకంగా నీరసపడతామా, వీక్ అవుతామా అని అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వలన ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఆ కోపము, బాధ ఇవన్నీ కూడా దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి డైలీ ఎక్సర్సైజ్ అనేది మనకి రకరకాలుగా ఉపయోగాలను ఇస్తూ ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే విసుగు, విచారము. తొందరగా వస్తుంది విసుగు కొంతమందికి. పిల్లలు ఏదన్నా చేయగానే విసుక్కుంటారు, ఎవరన్నా ఏదైనా మాట అనగానే విచారము, మనసంతా కూడా కలిసివేసినట్టుగా ఉంటుంది. మరి దీన్ని మనం ఎట్లా అధిగమించాలి? విసుగుని, విచారాన్ని దూరం పెట్టుకోవాలంటే సంగీతం అనేది చాలా ఉపయోగిస్తుంది. పాటలు, పాటలు వినడము, పాడటము వింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకి ఇష్టమై మనం పాడుకుంటే ఇంకా ఎక్కువ రిలీఫ్ వస్తుంది. కాబట్టి మన విసుగుని, విచారాన్ని దూరం చేసుకోవాలంటే పాటలు తప్పకుండా పాడుకోవాలి, సంగీతాన్ని ఎంజాయ్ చేయాలి. సంగీతాన్ని ఆస్వాదించినప్పుడు విసుగు, విచారము అనేవి దగ్గరికి రావు. దైనందిన జీవితంలో దగ్గరికి వచ్చినా కూడా వాటిని మనం తొందరగా తరిమి కొట్టేసేయచ్చు. నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే దిగులు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉండటము. మనసులో ఏదో వెలితిగా ఉంటుంది, అది ఏంటో తెలియదు, దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఒక రకమైన దిగులు ఉంటుంది. ఆ దిగుల్ని మనం పోగొట్టుకోవాలంటే రీడింగ్ బుక్స్ ఈజ్ వెరీ వెరీ నైస్. ఇట్ హెల్ప్స్ అస్ ఏ లాట్. ఒక బుక్ తీసుకుని చదవడం మొదలు పెట్టాలి. మరి బుక్ చదివితే దిగులు ఎట్లా పోతుంది? మనకి ఇంట్రెస్ట్ అనిపించే టాపిక్ తీసుకోవాలి. కొంతమందికి స్పిరిచువల్ బుక్స్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, కొంతమందికి మోరల్ స్టోరీస్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, కొంతమందికి కార్టూన్స్, జోక్స్ చదవడము ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి మనము ఒక బుక్ తీసుకుని మనకి నచ్చిన బుక్స్ ఎప్పుడు కూడా మనం అందుబాటులో పెట్టుకోవాలి. ఆ బుక్ని మనము చదువుతూ ఎంజాయ్ చేస్తుంటే ఈ దిగులు, వెలితి, ఏదో పోగొట్టుకున్నామన్న భావన ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. మరి రీడింగ్ బుక్స్ హాబీ అనేది చాలా చాలా మంచిది కదా. ఎప్పటికప్పుడు మనకి నచ్చిన బుక్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాము, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము. ఎస్పెషల్గా ఈ నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కనుక మనం చదివితే చాలా బెటర్ అయిపోతుంది మన మూడ్. అండ్ దెన్ అలసిపోవడము. అలసిపోవడం అనేది నెగటివ్ ఫీలింగ్ కాదు, కానీ కొద్దిగా మనకి స్ట్రెస్ని కలిగించే విషయం. ఆ స్ట్రెస్ కలిగినప్పుడు ఏం చేయాలి? అలసిపోయినప్పుడు ఏం చేయాలి? అలసిపోయినప్పుడు సాధారణంగా నెగటివ్ ఎమోషన్స్ తొందరగా వచ్చేస్తాయి. మనం హెల్దీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఈ నెగటివ్ ఎమోషన్స్ దగ్గరికి రావు. కానీ శరీరం ఎప్పుడు అలసిపోతుందో, మనసు ఎప్పుడు అలసిపోతుందో, నెగటివ్ ఎమోషన్స్ ఒకదాని తర్వాత ఒకటి
వచ్చేస్తూ ఉంటాయి, మన చుట్టాల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నెగిటివ్ ఎమోషన్స్ని తప్పించుకోవడానికి, మన అలసటని తీర్చుకోవడానికి నాప్స్, కొద్ది కొద్దిగా టైం నిద్రపోవాలి. శరీరం అలసిపోయిందా, కుర్చీలోనే కూర్చోండి, 10 మినిట్స్ రిలాక్స్ కండి, కళ్ళు మూసుకుని ఒక మంచి విషయం, మీకు నచ్చిన విషయం గురించి ఆలోచించండి. అప్పుడు ఈ అలసట అంతా తగ్గిపోతుంది. శరీరానికి ఉన్న అలసట తగ్గుతుంది, మనసుకు ఉన్న అలసట కూడా తగ్గుతుంది. సో అలసిపోయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎప్పుడూ కూడా మనము నాప్స్ తీసుకోవడం. నాప్స్ అంటే షార్ట్ స్లీప్ అనుకోండి. కొద్ది కొద్దిగా సేపు మనం విశ్రాంతి తీసుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండగలిగితే అలసట అంతా కూడా తగ్గిపోతుంది. నూతనోత్సాహంతో మళ్ళీ మనము చక్కగా పనులు చేసుకోగలము. అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అయోమయంగా ఉండటము, ఇబ్బందికరంగా ఫీల్ కావడము. అయోమయం, ఏది అర్థం కాని పరిస్థితి, ఇబ్బంది పడటము, ఎంబరాసింగ్గా ఫీల్ అవుతుంటాం కొన్ని పరిస్థితుల్లో మనం. ఇవన్నీ మనకి ఉండకూడని ఫీలింగ్స్. మరి ఇట్లాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మనము ఏం చెయ్యాలి? ఏదో తెలియనితనం, ఏంటో అర్థం కావట్లేదు, ఇబ్బందిగా ఉంది, అయోమయంగా ఉంది, కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అనేది సింపుల్ వర్డ్ కదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాము ఏంటో అర్థం కాక. అట్లాంటప్పుడు మనము వాకింగ్ చేయాలి. కొద్దిగా సేపు రిలాక్స్డ్గా వాకింగ్ చేస్తే, మెయిన్గా పచ్చిక బయళ్ళ మీద కనుక, పచ్చని గడ్డి మీద కనుక నడిస్తే చాలా ఉల్లాసంగా ఉంటుంది. అయోమయం అంతా పోతుంది. ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనము దాటిపోవచ్చు. మరి ఎప్పుడు మనకి పచ్చిక బయళ్ళు, గడ్డి మనకి అందుబాటులో ఉండదు కాబట్టి మనకి ఉన్న ప్లేస్లోనే కొద్దిగా నెమ్మదిగా రిలాక్స్డ్గా నడవాలి. అంతేగాని హడావిడిగా ఒబీస్ తగ్గించుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి నడిచినట్టు కాకుండా స్లోగా ప్రశాంతంగా నడవడం అనేది చాలా అవసరము. కొద్దిగా సేపు అట్లా నడిస్తే మన అయోమయం పోతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడిపోతాము. తర్వాత శారీరకంగా మనం అలసిపోయినప్పుడు కానీ, చాలా ఒత్తిడి కలిగినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు నేచర్లో మనము టైం గడపాలి, ప్రకృతిలో మన సమయము గడపాలి. ప్రకృతి అంటే బయటికి వెళ్ళగలిగితే ఓకే, పార్క్స్కి కానీ ఇంకా పొలాలకు కానీ వెళ్ళగలిగితే చాలా రిలీఫ్ ఉంటుంది. కానీ అవి దూరంలో ఉండొచ్చు, మనకు అందుబాటులో ఉండొచ్చు, మనకు ఆ టైంలో వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మన ఇంట్లోనే ఉన్న గార్డెన్లో మనము కూర్చుని మొక్కల్ని చూస్తూ వాటి అందాన్ని ఆస్వాదిస్తూ కనుక ఉంటే మంచి రిలీఫ్ వస్తుంది. శారీరకంగా కలిగిన ఒత్తిడి కూడా ఎంతో చక్కగా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఇంట్లో తోట ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు, ఉండదు కొన్ని చోట్ల, అపార్ట్మెంట్ కల్చర్. అట్లాంటప్పుడు కనీసం కొన్ని కుండీల్లో మనము మంచి నచ్చిన మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము. వాటి దగ్గరికి వెళ్ళాలి, వాటితో మాట్లాడాలి, ఆకుల్ని ప్రేమగా టచ్ చేయాలి. అవి కూడా లైఫ్ ఉన్నవే కాబట్టి మన ప్రేమని తీసుకుంటాయి, మనకి కూడా మంచి ఊరటని ఇస్తాయి. సో ఈ రకంగా శారీరకంగా కలిగిన అలసటని, శారీరకమైన ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని కూడా మనం పోగొట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, అతిగా ఆలోచించడం. కొంతమంది ఏదైనా ఒక విషయం గుర్తొస్తే ఎంతో ఆలోచిస్తారు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్ ఇట్లా ఆలోచించుకుంటూ పోతూ ఉంటారు. ఎంత ఆలోచిస్తే మనకి అంత మనసు పాడైపోతూ ఉంటుంది, మనసుకి అంత బాధ కలుగుతుంది, నొప్పి కలుగుతుంది. అట్లాంటి విషయాల గురించి ఎందుకు ఆలోచించడము, వాటిని కూడా మనం దూరం పెట్టుకోవాలి. అట్లా అతి ఆలోచనలు వస్తున్నాయి, ఇవి నాకు తగవు అని మనం తెలుసుకోవడం చాలా అవసరము. తెలుసుకున్న తర్వాత వాటిని రాయడం మొదలు పెట్టాలి. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు, అంటే కొద్దిగా బాధ అనిపించినప్పుడు, కొద్దిగా అతి ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నప్పుడు, నో ఐ హ్యావ్ టు కంట్రోల్ అని చెప్పి, దేని గురించి ఆలోచన వస్తుందో అని రాయడం మొదలు పెట్టాలి. మనం చాలాసార్లు అనుకున్నాము, ఏదైనా ఒక విషయం రాయడం మొదలుపెట్టినప్పుడు దాని గురించి కూలంకషంగా ఆలోచిస్తాము, విశదంగా ఆలోచిస్తాము, అది కరెక్టా కాదా అనే ఆలోచన కూడా మనలోకి వస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం కూడా మనకి పెరుగుతుంది. కాబట్టి అతి ఆలోచనలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పేపర్ మీద పెన్ తీసుకుని కొద్ది కొద్దిగా రాయడం మొదలు పెడితే మైండ్ ఫ్రీ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఆందోళన భయము. చాలా ఆందోళనగా ఉంటుంది, చాలా యాంగ్జైటీ ఉంటుంది మనసులో.
కొన్ని విషయాలంటే భయం కలిగిస్తూ ఉంటుంది, ఆందోళన భయం రెండు కలిపి కూడా వస్తూ ఉంటాయి. రకరకాల విషయాల వలన మనం ఈ కాలంలో ఆందోళన పడతాము. పిల్లల చదువులు కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, నైబర్స్ వలన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. కొంత ఆందోళన వస్తుంది, వాళ్ళిట్లా వీళ్ళిట్లా మనం ఎట్లా అనే భయం కలుగుతూ ఉంటుంది. ఇట్లాగా ఆందోళన భయం కలిగినప్పుడు ఎప్పుడూ కూడా మనము మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ ఈజ్ ద మెడిసిన్ టు మోస్ట్ ఆఫ్ ది నెగటివ్ ఇమోషన్స్. మోస్ట్ కాదు, ఆల్ ది నెగటివ్ ఇమోషన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకి ఎప్పుడైనా నెగటివ్ ఇమోషన్స్ వస్తే మెడిటేషన్ చేసుకోవడం వలన చాలా రిలీఫ్ వస్తుంది. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని బ్రీదింగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనలో ఉండే భయము, ఆందోళన పారిపోతాయి. ఎట్లాంటి నెగటివ్ ఫీలింగ్ అయినా కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ మెడిటేషన్కి ఉంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత టైము మెడిటేషన్కి, ధ్యానానికి వెచ్చించాలి. దెన్ దే విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మనము చాలా రకరకాల నెగటివ్ ఫీలింగ్స్, ఇమోషన్స్ మనకి ఉండకూడనివన్నీ కూడా చూసాము. ఒకవేళ అవి వస్తే వాటిని ఎట్లా అధిగమించాలి అని రకరకాలుగా చూసాము. ఆల్మోస్ట్ 12 నెగటివ్ ఫీలింగ్స్, వాటికి విరుగుడు కూడా చూసాము, వాటికి మనం వేయాల్సిన మెడిసిన్ గురించి కూడా చూసాము. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.